నడిపారు. అట్లాగే చంద్రబాబు గారికి కూడా అతను ఎవరో ఉన్నారు కదా, ఈ వీళ్ళ టీంలో నుంచి వెళ్ళినోడే కదా. అవును, శర్మ పేరు. కాబట్టి రాబిన్ శర్మ టీం ఉంది కదా, రాబిన్ శర్మ అట్లాగే ఉంటది. దాన్ని అట్లాగే చేసుకోవడం కాకపోతే వాళ్ళకి అలాంటిది ఐఐటీలు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళకేమో గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ తెలియదు. ఇక్కడ పూర్తిగా నమ్మేటటువంటి విధానం ఉండాలి. కాకపోతే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడిప్పుడే అంటే దెబ్బతిని ఉన్నారు కాబట్టి సహజంగా ఈ వ్యతిరేకతలు, ఈ గోలంతా నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు కనుక వైసీపీ మీద ఒత్తిడి చేయడం మానేస్తే అసలు ఈ పార్టీ ఉంటుందా లేదా అనేది డౌట్ నాకు. ఒత్తిడి చేయడం అంటే ఎందుకంటే ఎవరు ఏం నడుస్తుంది, ఇట్టాగా ఉంటది, ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటా కొట్టుకుంటా. ఈ ఒత్తిడి వల్ల ఏమైనా దృష్టి పెట్టలేకపోతున్నారేమో జగన్ గారు, దీని మీద అంత సీన్ ఏం లేదు. ఈ ఒత్తిడి వల్ల ఏమైపోతున్నది అంటే ఇప్పుడు కార్యకర్తలు ఎవడైతే అరెస్ట్ అవుతారో వాళ్ళందరూ జగన్ పట్ల ఫేవరబుల్, అంటే సాంతం పార్టీని వదిలేసినప్పుడు కూడా ఇప్పుడు జగన్ కోసం తప్పనిసరిగా తిరగాల్సి వస్తుంది. అదే ఒత్తిడి చేయలేదు అనుకోండి, ఇట్లా వీళ్ళలో వీళ్ళు అనుకుంటారు, ఏ సజ్జలు కట్టించారు, ఏ విజయసాయిరెడ్డి కట్టించారు అని చెప్పి వీళ్ళలో వీళ్ళు తిట్టుకుని వాళ్ళని కలిసేది మనకెందుకు లేని దూరంగా ఉంటుంటారు. మీరు చూడండి ఇన్ని రోజులు ఓ రకంగా కాపాడుతున్నారు జగన్ని అనవసరంగా. అంటే మీరు కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు ఇట్లాంటివి అయినప్పుడు ఇది ఉంటుంది. అలా కాకుండా వదిలేస్తే వాళ్ళ మీద వాళ్ళే పోస్టులు పెట్టుకుంటారు. మొన్న చూడండి గెలిచింది ఓడిపోయిన తర్వాత నుంచి సజ్జల మీద ఎంతమంది పోస్టులు పెట్టారు, విజయసాయిరెడ్డి మీద ఎంతమంది పోస్టులు పెట్టారు, జగన్ తర్వాత ఎంతమంది పోస్టులు పెట్టారు, అదే పెరుగుండేది. ఎప్పుడైతే ఇటుకొచ్చిందో తమ మీదనే టార్గెట్ చేస్తున్నారు. ఇక అప్పటి నుంచి మళ్ళీ పార్టీ కోసం ప్రాణాలు అర్పించడం మిగిలిన చేస్తారు. అవును, కానీ ఒకటిసారి ఫైనల్గా ఓకే సమయం ఉందంటే ఉంది, లేదు అనుకుంటే ఇంక ఇప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా చేయాలి. ఇలాగ ల్యాగ్ చేసుకుంటూ వృధా చేసుకుంటా పోతే కష్టం. ఇమీడియట్గా డెసిషన్ తీసుకోకపోతే రేపు పొద్దున్న ఇదే ఒక అతిపెద్ద సవాల్ అవుతుందా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి, గ్రౌండ్ లెవెల్లో ఉన్న బలాన్ని కోల్పోవాల్సి వస్తుందా? జగన్ వచ్చే ట్రిప్ గెలుస్తాం అంటే